వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. నాలుగు దశాబ్దాల కాలంలో నిర్మించిన మెదక్ జిల్లా రామాయణపేట తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రామాయణపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు గది తడిసి ముద్దయ్యింది. రికార్డు గది పైభాగంతో కురుస్తున్న వర్షానికి వర్షపు నీరు కారడంతో జలమయమైంది. దీంతో చేసేదేమీ లేక సంబంధిత అధికారులు స్టీలు గిన్నెలు పెట్టి కురిసిన వర్షపు నీటిని బయటకు పారబోస్తున్నారు. విషయం తెలుసుకున్న మెదక్ ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ రికార్డు గదిని పరిశీలించారు. ఈ విషయంపై కౌన్సిలర్ అనిల్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని వెంటనే నిర్మించాలని, ప్రజలకు సంబంధించిన రికార్డులు ధ్వంసం కాకముందే ప్రభుత్వం స్పందించాలని కోరారు. పేట మున్సిపాలిటీ పట్టణంలో తహసీల్దార్ ఆఫీసులో గత వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు శిథిలావస్థలో ఉన్న ఆ బిల్డింగ్ను, అక్కడ ఉన్న రికార్డు గదులలో మొత్తం వర్షం నీరు చేరి అక్కడ ఉన్న రికార్డులు మొత్తము ధ్వంసం చేసే ప్రయత్నంలో జరుగుతుంది. కాబట్టి ఆ రికార్డులను సురక్షితమైన ప్రదేశానికి చేర్చి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగానైతే రికార్డు భద్రపరిచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనో ఆ రకంగా ప్రజలు అడిగినప్పుడు వారికి ఆ భూమి వివరాలు కానీ, పానీలు కానీ, కాసలాలు కానీ ఏవైనా వారికి ప్రజలకు విషయాన్ని చేకూర్చే విధంగా వాటిని భద్రపరచాలి. మరియు ఇప్పుడు గత కాలంలో 30 సంవత్సరాల క్రితం కట్టిన ఆ MRO ఆఫీసు ఈరోజు శిథిలావస్థకు చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న నాలుడే లేకపోయిండు. కాబట్టి MRO ఆఫీసు తక్షణమే వెంటనే కొత్త నిర్మాణ పనులు చేపట్టి రికార్డులను కానీ, అక్కడున్న సిస్టమ్స్ కానీ, సిబ్బంది కానీ అందరికీ మేలుకు జరిగే విధంగా కొత్త నిర్మాణాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.